మనస్సు స్థిరంగా ఉంచుకో, లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనివాడివైపోతావు, ఒంటరిగా మిగిలిపోతావు. ఇతరుల విజయాలు చూసి ఏడవకు, వాళ్ల గెలుపును నీ విజయానికి బాటగా మార్చుకో. అప్పుడే నువ్వు విజేతగా చరిత్రలో నిలిచిపోతావు. మనిషికి మనసే గొప్ప మిత్రుడు, మనసే పెద్ద శత్రువు కూడా. ఇతరులపై మనసులో ద్వేషాన్ని పెంచుకుంటే అదే ద్వేషం విషంగా మారి మనల్నే నాశనం చేస్తుందంటాడు చాణక్యుడు. మనస్సు స్థిరంగా లేని వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. అలాంటి వ్యక్తి దగ్గర అన్నీ ఉన్నా ఎందులోనూ ఆనందాన్ని ప్రశాంతతను పొందలేడు. ఫలితంగా అతనిని జీవితాంతం కష్టాలు చుట్టుముడతాయి. అలాంటి వ్యక్తి ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఆనందం దొరకదనేది చాణక్యుడి మాట. ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించని వ్యక్తి తన జీవితాంతం ఒంటరిగా ఉంటాడు. ఇతరుల విజయాలను చూసి అసంతృప్తితో బాధపడితే అసలు విజయం రుచినే మర్చిపోతారు. చివరికి తాను గెలిచిన సందర్భాల్లో కూడా ఆనందం మిగలదు. అందుకే ఇతరుల విజయాలను మనస్ఫూర్తిగా ప్రశంసించాలి. వారి విజయాలను మన గెలుపుకు బాటలుగా మార్చుకోవాలి. అప్పుడే మనం చరిత్రలో విజేతగా నిలబడగలుగుతామనేది చాణక్యుడి నీతి సూత్రం. Way too new. Oh. Mano, we're about to do. Mano, way too new slow.